హలో ఎవరివన్, ఈ వీడియోలో నేను 2 డెకార్స్ చూపిస్తున్నానండి. సో ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను. సో 5 మినిట్స్లో అయిపోతుంది. మనము ఫెస్టివల్ అన్నప్పుడు చాలా హడావిడిలో ఉంటాం కదా, సో మనము రెండు కలిపి చేస్తే కూడా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మీకు బాగా యూస్ అవుతుంది. సో నేను 2 డెకార్స్ అని చెప్పాను కదా, రెండు మిక్స్ చేస్తే ఇలా ఉంటుందండి. మన దగ్గర ప్రతిమ లేకపోయినా సరే, అంటే దేవుని విగ్రహం లేకపోయినా సరే మనం ఇలా చేసుకోవచ్చు. సో నేను గూగుల్లో ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని ప్రింట్అవుట్ తీసానండి. సో దాని బ్యాక్ సైడ్ ఒక అట్టముక్కని నేను స్టిక్ చేసి దాన్ని కట్ చేశాను, అంటే కొంచెం స్టిఫ్గా ఉండడానికి. సో నేను ఇలాంటి బుట్ట లాంటిది తీసుకున్నానండి, అంటే మనం ఉయ్యాలు ఊపినట్టు ఊపినా కానీ బాగుంటుందన్నమాట. సో నేను క్రిస్మస్ టైంలో నా దగ్గర ఈ గ్రాస్ ఉంది, అంటే అప్పుడు ఈ స్టఫ్ అంతా దొరుకుతుందండి. సో దీనికి అన్ని లైటింగ్స్ అంతా ఉంది, అదైతే వర్క్ అవ్వట్లేదు. సో నేను ఏంటంటే రౌండ్గా పైన మనకి ఆర్క్ టైప్లో ఉంది కదా, దానికి చుట్టే అనమాట, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా. సో ఇక్కడ లీవ్స్ కొన్ని మనం స్టిక్ చేసేవి, కొన్ని కరెక్ట్గా పిన్ చేసేవి అంటే ఇలా ఉన్నాయండి. సో ఇవన్నీ ఏంటంటే డాలర్ ట్రీలో మనకి దొరుకుతూ ఉంటాయి క్రిస్మస్ టైంలో. సో అవన్నీ నేను దగ్గర పెట్టుకున్నాను. ఫ్లవర్ గార్లెండ్ ఉంది, అది మాత్రం ఇండియా నుంచి తెప్పించానండి. సో బెల్స్ ఉన్నాయి కదా, సో ఇది కూడా క్రిస్మస్ ట్రీకి డెకర్ చేస్తాం కదా, సో అప్పటిదన్నమాట. సో అవన్నీ కలిపి నేను దీనికి ప్లాన్ చేశాను. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ లీవ్స్ పెట్టుకోవచ్చు. సో చాలా మట్టుకు ఈ స్టఫ్ అంతా మనకి డాలర్ ట్రీలోనే దొరుకుతుందండి, మనకి కావాల్సినట్టు మనం డెకర్ చేసుకోవచ్చు. డౌన్ పార్ట్లో నేను ఒక క్లాత్ని పెట్టి దాని మీద రెడ్ లీవ్స్ని పెట్టాను, సైడ్స్ గోల్డ్ కలర్వి పెట్టాను కదా, అక్కడ కూడా రెడ్ పెట్టుకోవచ్చు. కానీ అంటే ఆల్టర్నేట్గా మనకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం అంతా డెకర్ చేసుకున్న తర్వాత ఇంకా కావాలి అంటే మనకి ఫ్లవర్స్లో, అంటే ఫ్లవర్ బొకేలో కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి నేను ఎల్లో ఫ్లవర్స్ అలా పెట్టానండి ఆ స్ట్రింగ్స్ని. సో మనకి కావాల్సినట్టుగా మనం డెకర్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి రెడీ అయిపోయిందండి, మనము ఈ విగ్రహాన్ని కాదు ఏ ఫెస్టివల్కైనా ఎలా అయినా రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ది హూలా హూప్ అనమాట. ఇది కిడ్స్ ఆడుకోవచ్చు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో నేను నా దగ్గర 3 చున్నీస్ యూజ్ చేసి, అంటే కలర్స్ కాంబినేషన్ మనకి దానికి తగ్గట్టుగా మనం చూసుకోవాలి. సో నేను టై చేశానండి, చూడండి. మన దగ్గర రబ్బర్ బ్యాండ్తో కానీ లేదు అంటే స్ట్రింగ్స్తో కానీ అలా టై చేసేయచ్చు, కొంచెం అంటే ఆచలాగా వచ్చేలాగా. సో అక్కడ నేను ఫ్లవర్స్ కానీ ఏమన్నా పెడదామో అనుకున్నాను, అలాగా థ్రెడ్ కనిపిస్తూ ఉంది కదా అని. సో ఫైనల్గా ఏంటంటే నేను డాలర్ ట్రీలో తీసుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి. సో నేను అక్కడ కరెక్ట్గా నేను చూపిస్తున్న విధంగానే ప్లేస్ చేశాను. సో ఈ లుక్ అయితే బాగుంది కదా, చూడండి. ఇలా చేసిన తర్వాత నాకు సైడ్స్ అవి హ్యాంగ్ అయిపోయినట్టు అనిపించింది. నేను దాన్ని చిన్నగా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, అలాగా నేను ఒక మెలికిలాగా పెట్టానమాట. సో దాన్ని ఒక 2 మెలికలు పెట్టాను, 2 సైడ్స్ అలాగే పెట్టానండి. మనకి సింపుల్గా ఇలా డెకర్ రెడీ అయిపోయింది. అయితే నాకు ఇంకా ఏదో వెల్త్గా అనిపించింది, పైన ఫ్లవర్ గార్లాండ్ లాగా నేను ఒక దండని ఇలా పెట్టానమాట. సో ఫైనల్గా ఇలా వచ్చిందండి. సో సింపుల్గా మనకి 5 మినిట్స్లోనే ఇవన్నీ ఉంటే రెడీ అయిపోతుందండి, మనం డెకర్ చేసుకోవచ్చు, గ్రాండ్ లుక్ వస్తుంది. రెండు కలిపితే ఇలా ఉంటుంది. మనకి విగ్రహం కానీ ప్రతిమ కానీ ఏదైనా పెద్దగా ఉంటే మధ్యలో హైట్ పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాము అనుకోండి, సో మనము రెండు చేసుకోకర్లేదు, ఈవెన్ ఒకటి చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి మీకు. సో మనం ఇదంతా చేయలేకపోయినా, టైం లేకపోయినా, మన దగ్గర అన్ని ఐటమ్స్ లేవు అనుకున్నా సరే, నేను ఇప్పుడు ఒక సింపుల్ మెథడ్ చెప్తానండి, చూడండి. ఇప్పుడు పూల దండం ఉంటుంది కదా, సో ఇలా రౌండ్గా చుట్టేయండి, మధ్యలో ప్రతిమను పెట్టండి. సో సింపుల్గా బాగుంది కదా. మీకు ఈ ఐడియాస్ నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.